तमसो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। हेलो बच्चों, आप सभी को हिंदी क्लास के लिए स्वागत है। आज हम नवीं कक्षा के छात्रों को पार्ट 6 बेटी के नाम पत्र के पाठ के बारे में हम जानेंगे। इस पत्र लेखन के बारे में जानेंगे। कल की क्लास में हम पिताजी अपने पुत्री के जन्मदिन की शुभकामनाएं बताने के लिए नैनीताल जेल से पत्र लिखते हैं, वहां तक हम जाने हैं। निन्नटि क्लास लो पंडित जवाहरलाल नेहरू गारू స్వాతంత్ర పోరాటంలో యుద్ధం చేసిన కారణంగా అంటే పోరాటం చేసిన కారణంగా జైలు శిక్ష అనుభవించినప్పుడు జైల్లో ఉన్న నెహ్రూ గారు తన కూతురికి ఇందిరాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసము ఉత్తరము రాశారు. అక్కడి వరకు నిన్న తెలుసుకున్నాము. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ క్లాస్లో మనము తెలుసుకుందాం. క్యా తుమ్హే యాద్ హై కి జోన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ తుమ్హే కిత్నీ అచ్చి లగీ తీ. నెహ్రూ గారు తన కూతురికి ఏమని అంటున్నారంటే, అంటే ఏమని రాశారంటే, నీకు గుర్తుందా జోన్ ఆఫ్ ఆర్క్ కి కహానీ, అంటే జోన్ ఆఫ్ ఆర్క్ కి కథ నీకు ఎంత బాగా నచ్చిందో నీకు గుర్తుందా అని అడుగుతున్నారు. తుమ్ స్వయం భీ తో ఉసీ కి తరహా బన్నా చాతీతి, నీవు స్వయంగా జోన్ ఆఫ్ ఆర్క్ ఆమెలాగా నీవు కూడా తయారవ్వాలని అనుకున్నావు కదా. పర్ సాధారణ పురుష్ తథా స్త్రియా ఇత్నే సాహసీ నహీ హోతే, కానీ సాధారణమైనటువంటి పురుషులు స్త్రీలు ఇంత సాహసవంతులు అంటే ధైర్యవంతులుగా ఉండరు. మీకు తెలిసే ఉండొచ్చు, ఇప్పుడు అందరూ కూడా బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఎటువంటి ఉద్యమంలోనైనా పాల్గొనడానికి స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా అందరూ కలిసి పోరాటం అనేది చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం గురించి ఎన్నో పోరాటాలు జరిగాయి, అందులో స్త్రీలు సైతం పురుషులు స్త్రీలు సాధారణమైనటువంటి జీవనం సాగించే ఎంతోమంది యువతి యువకులు అందరూ పోరాటం చేశారు. కానీ స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు మాత్రము స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువగా యుద్ధంలోకి వచ్చేవారు కాదు. స్త్రీలు ఇంటి పనులలోనే నిమగ్నమై ఉండేవారు. సో అదే మాట చెప్తున్నారు నెహ్రూ గారు. ఏమని చెప్తున్నారంటే, సాధారణమైన పురుషులు స్త్రీలు ధైర్యవంతులుగా అంటే సాహసవంతులుగా ఉండరు. వే తో అప్నే ప్రతిదిన్కే కామో బాల్ బచ్చో తథా గర్కి చింతావో మేహి ఫసే రైతే హే. సాధారణమైన స్త్రీలు పురుషులు ప్రతిరోజు వారు వారి వారి పనులు చేసుకోవడము, పిల్లలు, తర్వాత గర్కి చింతావు అంటే బాధలు కష్టాలు, కుటుంబం యొక్క కష్టాలలు. సాధారణమైన స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతిరోజు ఉండే పనులు, పిల్లల కుటుంబము, కుటుంబం యొక్క కష్టాలు, బాధలు, సంతోషాలు వీటిలోనే మునిగి తేలుతూ ఉంటారు. పరంతు ఏక్ సమయ ఐసా ఆ జాతా హై కి కిసీ మహాన్ ఉద్దేశ్కి పూర్తి కెలియే సభీ లోగో మే అసీమ్ ఉత్సాహ భర్ జాతా హై. కానీ ఒకనొక సమయం ఏ విధంగా వస్తుందంటే, ఏదైనా ఒక గొప్ప ఉద్దేశం పూర్తి చేయడం కోసం ప్రజలందరిలో కూడా అసీం అంటే అంతులేని చెప్పలేనంత ఉత్సాహం అనేది నిండిపోతుంది. సాధారణ పురుష్ వీర్ బంజాతే హే అవర్ స్త్రీయా వీరాంగనాయే. సాధారణమైన పురుషులేమో వీరులుగా మారిపోతారు, మరియు స్త్రీలు వీరనారి వీరాంగనాయ అంటే వీరనారిలుగా మారిపోతారు. అది వాస్తవంగా జరిగింది. మనము తెలంగాణ పోరాటంలో మనము చూసే ఉంటాం, చాలామంది యువతి యువకులు ఎంతోమంది పోరాటం చేసి
చాలా మంది బలిదానం వల్ల కూడా తెలంగాణ ఉద్యమం అనేది సాధ్యమైంది. నెహ్రూ గారు అప్పుడు అన్న మాట ఇప్పుడు నెహ్రూ గారి యొక్క కళ అనేది నెరవేరడం జరిగింది.